ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కి వస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలి అంటే సీజన్ 1 ప్రేక్షకుల్లో ఇందులో సగం ఇంట్రెస్ట్ ను కూడా తీసుకురాలేదు. ఇక సీజన్ 2 మాత్రం ఒక రేంజ్ లో ముందుకు సాగుతుంది. అలాగే షో ప్రారంభంలో అసలు కంటెస్టెంట్స్ ని చూసి చాలా మంది విసుక్కున్నారు కూడా. కానీ ఇప్పుడు ఆ తీరే మారిపోయి నైట్ అయితే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు అభిమానులు. ఇక కంటెస్టెంట్స్ కూడా విశేషమైన గుర్తింపు దక్కింది ఈ షో ద్వారా. ముఖ్యంగా ఎన్నో సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ నటించినప్పటికీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 2 షో మాత్రం అతనికి ఊహించని స్టార్ డ్యామ్ ని తెచ్చిపెట్టింది. ఇక కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 కి సైన్ చేసినప్పుడు చివరి వరకు ఉండి విన్నర్ అవ్వాలనే లక్ష్యంతోనే చేసుంటాడు. అంతేకాక షోలో కూడా అతని అడుగులు లక్ష్యం వైపే పడ్డాయి. దాంతో నేను బంధాలను పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ కోసం వచ్చానంటూ తన లక్ష్యాన్ని ఎన్నో సందర్భాల్లో హౌస్ మేట్స్ కూడా వెల్లడించాడు కౌశల్. అలాగే తను అనుకున్నది ముక్కుసూటిగా చెప్పడం కారణంగా హౌస్ లో దాదాపు అందరికీ టార్గెట్ కూడా అయ్యాడు. అయినా చెక్కు చెదరిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న అతని తీరు కౌశల్ కి కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. దీనికి మొన్న హైదరాబాద్ లో కౌశల్ ఆర్మీ నిర్వహించిన 2K వాక్ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక ఇంతటి ఫాలోయింగ్ ఆ షోకి హోస్ట్ గా చేస్తున్న నానికి కూడా రాలేదనే చెప్పాలి. అయితే కౌశల్ కి వచ్చిన ఫాలోయింగ్ అతడికి చాలా సినిమా ఆఫర్లను తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్స్ కౌశల్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో అతని కెరియర్ గ్రాఫ్ కంప్లీట్ గా మారిపోయే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం కౌశల్ కెరియర్ ఏ విధంగా ఉండబోతుందో. కౌశల్ కెరియర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.